చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి కొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్మింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు, తప్పక నట్టుకోవడా ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆలండి అంతా టమ్ముకే ఇచ్చిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్టి లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టిలా కిటకిట ఆడిపోతున్నారు. అప్పుడే ఆగంగా నిద్రక్కింది. దెప్ప మీద తప్పమని దెబ్బ ఆడేపటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ దెబ్బ పడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయ్యి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనే పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనరు నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ ఏజ్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు దండలు దన్నాలు ఊరేగింపులు. అయ్ బాబోయ్, నువ్వు బాగా చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఎలా తెలిసిందా? నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా ఫాలో చేసావు. ట్రైన్ స్టోరీ తర్వాత చెప్తూ గానీ ముందు నీకే చెప్పు. అని కత్తితో పొడి చేసావా? కత్తికెళ్ళ రాత్రాన్ని గుండెల్లో కసా 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 పొడి చంపేద్దాం అనలేను. కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది. పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేశాను. ఏం చెప్పేశావురా? అదే ఆయన అమ్మ నువ్వు చెప్పిన ఐడియా అని చెప్పేసి ఆ కత్తి నోకరాజు అని కూడా చెప్పేశావా? ఆ మేడం ముందే చెప్పాను. హ్యాపీ ఇంకా ముంచేసావు కదరా, నాలాంటి వాడితో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఏంటి మీటింగ్ లో మీటింగ్ అంటేనండి? ఏ మీరంతా వెళ్ళిపండి, తర్వాత చూసుకోవచ్చు. పడి మీటింగ్ అంటేనండి? కాంగ్రెస్ మీటింగ్ అండి. కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మటర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆ మేడర్ ఏదో క్లియర్ గా చెప్పా. మటర్ ఏమిట్రా? ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి. నేను కోడిపేట గురించి వచ్చాను, కంప్లైంట్ గురించి నాకేమీ తెలియదు. ఈ కత్తి మ్యాటర్ ఏమిటి? మా పిల్లి నోకరాజు లేడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఐడియాలను ఒడియాల్లాగా అమ్మేస్తుంటాడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు. అయితే మర్డర్ జరిగిపోయిందా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి. ఏంటి? చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయాను. ఇస్త్రీలు చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా? మద్రా పోలీస్ స్టేషన్కి. బాబు ఫస్ట్ టైం ప్లాన్ పల్టీ కొట్టేసింది. క్షమించండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. తీసిపోండి, పెంటో తెలియదు మా కాళ్ళు. ఇదిగో ఏటి గారు, ఆడు మెంట్లోడు, మీ కాళ్ళు ఏంటో ఎదగొడవా. తీరిక ఇందు గాని అవును, 2 రోజులు వస్తాన్నాడు. ఏమైపోయావు? నువ్వు పారిపోయావు అనుకుని ఇంక రెంట రాజన్ తెగ తాగేసాడు మా బా. ఉండిపోవాల్సి వచ్చింది. తప్పకో రూమ్ ఆగవయ్యా. మాలో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినాడు, నువ్వే చూసావు కదా. నోహరాజును పోలీసులు పట్టుకుపోయారు. ఇడిపించుకోదాం పద. చిరాగ్గా ఉంది, స్నానం చేసా. నీకు స్నానం చేసే అలవాటు ఉంది కదా. నీకు లేదా? నిజమే కదా. నువ్వు ఊళ్ళో లేకపోతే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది, కనీసం చూసుకున్నా చూసుకుని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యమైతే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడో మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కి పడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తావననిపిస్తోంది. నీ ఉత్తరాలు చదివాను, నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా మనసంతా ఈ గదిలోనే నీ ఆలోచనలతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేనున్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేను ఉన్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకుని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కదా మనది. ఇదారా మన గెస్ట్ హౌస్, రా లోపలికి వెళ్దాం. కమాన్ కమ్. ఈ ఫ్లోర్లో 3 రూమ్లు ఉన్నాయి రా, పైన కూడా చూద్దాం రా. అరే ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి రా.
నీకేది కావాలో చూసుకో. ఓకే ఓకే. అనంత ఇంకా పడుకోలేదు, ఎంతసేపు ఇలా కూర్చుంటావు? తెల్లవారేదాకరా. అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవుతుందిరా, త్వరగా పడుకో. ముందు తెల్లవారాలి, ఆ తర్వాత నిద్రపోయేది. హలో ఆనంద్, ఏంట్రా ఎలా వచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ స్పెషల్, ఊరికే టైంపాస్కి వచ్చాను. కూర్చోరా. ఓకే. రెండు కూల్ డ్రింక్స్ పంపించండి. బై ద వే, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తే నాకు బయట వెళ్ళే పని ఉంది. ఓకే. ఇంకేంట్రా, హౌస్ లైఫ్? ఓకే, నాట్ బ్యాడ్. వన్ మినిట్. హలో, చెప్పండి. ఇదిగోండి సార్ ఫైల్. వన్ మినిట్. హీస్ మై బ్రదర్ ఆనంద్. ఈ స్వాతి అని మన స్టాఫ్ మెంబర్, వెరీ ఎఫిషియెంట్ వర్కర్. హలో. సుబ్రహ్మణ్యం గారు,
ఒకసారి లోపలికి వస్తారా? ఎరా అనంత్, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్. ఇక్కడ ఎంత హాయిగా ఉంది, ఇక్కడ ఎంత ఆనందం ఉందని ముందే తెలుసుంటే నా టైం అంతా ఇక్కడే గడిపేవాడిని. ఎనీవే, బెటర్ లేట్ దెన్ నెవర్. నువ్వు నీ కాన్ఫరెన్స్కి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళు. రండి సుబ్రహ్మణ్య గారు. సార్, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఫోన్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. ఓకే సార్. బై ద వే ఇస్ మై బ్రదర్. హలో హలో. ఓకే రానంద్, సీ యూ. సీ యా. సార్, మ్యాగజైన్స్ ఏమైనా పంపించే ఉంటారండి? స్వాతిని పంపించండి. వీక్లీ. ఈ నెంబర్ ఎంత? 375-1610. ఎవడో కట్ చేశాడు. సారీ సార్, ఇలాంటి ఏదో ఫోన్లు అన్నీ వస్తుంటాయి. ఇట్స్ ఆల్ రైట్. ఎవడండి వీడు? అస్తమానం వస్తున్నందుకు క్షమించండి. పర్లేదు పర్లేదు. సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల ధర్మం. సార్, ఈడెవడే? ఇక్కడ పుట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే అమ్మా. ఏడుది ఇది 16-22. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో, ప్యాంట్ కాస్త పొడ పెట్టరా, రెండు దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిదిగా. వీడి క్యారెక్టర్ సంగతి సరేను, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడకు, కష్టాలు అందరికీ వస్తాయి, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా. నీకు రేపు ఈ పాటికి నువ్వు 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 ఏంట్రా వీడు? సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట రావడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ అందించి మాట్లాడు. నువ్వు నోరుపోయా బాబు, నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తున్నాను. శవపేటిక అంటే ఇప్పటిదాకా మావాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేటిక గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆయనకి మీరు అప్పున్నారట, అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి షాట్ వస్తుంది. అయ్య బాబోయ్, ఈడెవడు ఎలా వచ్చిపోతున్నాడు? టైలర్ అండి. మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఎదవ సోకులకేం తక్కువ లేదు, ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడన్నా అప్పు చేసినట్టు తెలియాలి. తలు పెరక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజన్ గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైపు చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు? టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. చాలా భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులు, మీ ఆయన లేడా? బయటకి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు గారు వచ్చే లోపల నేను వింటి ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో, నీ పీకి బిసికి చంపేస్తా కదా. అదేనా భయం? చెప్పేది నా కాగోలా నువ్వుని. కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగాన్ అడ్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలింది అలా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఊడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే, అది అమ్మే సప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పెట్టుకెళ్ళిన సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం, గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. ఏం ఐడియా చెప్పారా, ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరు ఇద్దరు నోకరాజు గారు మించిపోయారు. పని చూడ అమ్మా. సరోజన్ గారు, ఏంటి గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లేచిట్టు బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాగీలు ఇవ్వాల్సిన కొట్లలో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పారు. బాగుంది బాగుంది. ఏంటి బాగుంది అంటున్నా?
బాండం అంటేనండి ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి, ఇక్కడ పెట్టుకోవాల్సిన పువ్వులు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అదేంటంటే అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి కొన్నాను, పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులైంది, అది గిల్టునగా. గిల్టునగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పొట్టిరాయిగాడి పోజేసినప్పుడు ఏంటో.